లేత మర్రి ఓడలు ఒక్కటి గేమ్ అక్కర్లేదండి. లేత మర్రి ఓడలు కలెక్ట్ చేసుకోండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని నీడ నారబెట్టుకోండి జాగ్రత్తగా. అది ఒక భాగం, పంచదార కానీ పట్టిక బెల్లం కానీ ఈ రెండాట్లో ఏదో ఒకటి ఒక భాగం. అంటే ఇది 50 గ్రాములు అనుకోండి, అది 50 గ్రాములు. దేనికి అది చూర్ణం చేసుకుని రెండు కలిపి మళ్ళీ కొట్టుకుని మెత్తగా దానిని ఒక కప్పు పాలతోటి పరగడుపున సాయంత్రం పడుకునేటప్పుడు మళ్ళీ ఒక కప్పు పాలతోటి ఒక అరతులం 10 రోజులు చాలండి. 10 రోజులు కనుక మీరు ఈ విధంగా తీసుకుంటే మీ యొక్క మూత్రం వేడిగా వెళ్ళడం, లేకపోతే బొట్లు బొట్లుగా పడడం, మూత్రం స్పీడ్గా ఫ్లో అవ్వకపోవడం, అదేవిధంగా మంటతో కూడిన మూత్రం రావడం, ఇటువంటి మూత్రానికి సంబంధించిన వ్యాధులన్నీ తగ్గుతాయండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫార్ములాలో మీ యొక్క స్పెర్మ్ చాలా చిక్కబడుతుంది. అర్థమైందండి? స్పెర్మ్ కొంతమందికి చాలా నీళ్ళలేక అవుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు, అయ్యి బాబోయ్ వలసగా ఉంది నాకు పిల్లలు పుట్టరేమో, ఇంకోటి ఇంకోటి, అటువంటిది ఏమీ ఉండదండి. కానీ చిక్కబడడం వల్ల మీకు ఏదైతే మీ సెక్స్ సామర్థ్యం ఉందో అది పెరగడానికి, అదేవిధంగా ఆర్గాజంలో హయ్యెస్ట్ ఆనందం పొందటానికి ఉపయోగపడుతుందండి. అందులో ఈ స్పెర్మ్ యొక్క శక్తి బాగా పెరిగి సంతానం కలగటానికి సరిపడి జీవకణాలు లేని వాళ్ళకు కూడా ఆ జీవకణాలని పెంచి పురుషుల్లో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. చాలా సింపుల్ సింగిల్ హెర్బ్ పంచదార అన్ని చోట్ల దొరుకుతుంది. మీరు సంపాదించవలసింది ఓన్లీ మర్రి చెట్టు యొక్క ఓడలు. ఓడల యొక్క చివర లేతగా తెల్లగా ఉంటుంది, దాన్ని కట్ చేసుకోండి. కట్ చేసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకుని నీడ నారబెట్టుకుని చూర్ణం చేసుకోవాలి. చూర్ణం చేసుకున్న తర్వాత ఆ చూర్ణం ఎంత అయితే ఉందో అంత పట్టిక బెల్లం కానీ, లేకపోతే ఏం చేస్తారు, పంచదార. పట్టిక బెల్లం గురించి తెలియని వాళ్ళు ఉంటే పంచదార, అది 50 గ్రాములు తీసుకోండి, ఇది 50 గ్రాములు తీసుకోండి. ఈ రెండు సమానంగా తీసుకుని చూర్ణం చేసుకుని ఉదయం 1 అరస్పూను, సాయంత్రం 1 అరస్పూను. ఈ రెండు ఏం చేయాలి, మీరు 1 కప్పు పాలలో కలుపుకుని తాగాలి. ఉదయం పరగడుపున, సాయంత్రం నిద్రపోయే ముందు తాగండి. 10 రోజులు చాలండి. మీకు ఓపిక ఉండి ఎక్కువ రోజులు తాగితే చాలా మంచిది. అర్థమైంది కదండి? మందుగా మేము 10 రోజులే తాగుతాం, 10 రోజుల కన్నా మేము సాధించలేకపోయాం, సంపాదించలేకపోదాం అనుకుంటే మినిమం 10 రోజులు తాగండి. తాగితే మీకు ఎన్నో రకాల గొప్ప గుణాలు ఇందులో కనపడతాయి. స్త్రీ పురుషులు ఇద్దరూ తీసుకోవచ్చు. తీసుకుంటే స్త్రీలకు కూడా ఈ యూరిన్ అనేది వేడిగా వెళ్ళడం, మంటతో కూడి వెళ్ళడం, అదేవిధంగా స్లోగా రావడం, ఫ్లో తగ్గిపోవడం. ఫ్లో తగ్గిపోయిందంటే దాని అర్థం ఏంటండి, ఈ యూరిన్ బ్లాడరు పెద్దదైపోవడం కానీ యూరిన్ బ్లాడర్లో నరాలు వీక్ అవ్వడం వల్ల కానీ మీకు ఫ్లో బాగా రాదండి. దానికి మళ్ళీ బలాన్ని ఇస్తుంది ఇది. దానికి బలాన్ని ఇవ్వడం వల్లే మీకు యూరిన్ ఫ్లో అనేది నార్మల్గా ఫ్లో స్పీడ్గా వస్తుంది. అంటే అనేక రకాల మూత్రవ్యాధులను తగ్గించడంలో ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ అండి. కిడ్నీల్లో ఉన్న బ్లాకేజీని కూడా తగ్గిస్తుంది ఇది. తగ్గిస్తుంది కాబట్టి కిడ్నీని కూడా శుద్ధి చేస్తుంది కాబట్టి మీ యూరిన్ యొక్క ఫ్లో పెరగడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా మీ యొక్క స్పెర్మ్ ఏమని చెప్పానండి, చిక్కబడి స్పెర్మ్లో ఉన్న అనేక లోపాలని తొలగించి మీ యొక్క పురుషత్వాన్ని పెంచుతుంది. పెంచి ఎవరైతే మతిస్థిమితం లేని వాళ్ళు, పిచ్చి కానీ మతిస్థిమితం కానీ, ఎక్కువ మాట్లాడడం, అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని స్టేజీల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ మందుని మీరు కంటిన్యూగా వాడుకోవచ్చండి. మానసికమైన శక్తి పెరుగుతుంది దీనివల్ల. మానసికమైన శక్తి పెరిగి ఈ మందు కూడా వాళ్ళకి పనిచేస్తుంది. ఈ పిచ్చిని కుదర్చడంలో ఇంత క్రితం కూడా మీకు ఒక ఫార్ములా చెప్పానండి, అది పనిచేస్తుంది, ఇది పనిచేస్తుంది. ఈ విధంగా ఈ ఫార్ములాను కూడా జాగ్రత్తగా రాసుకుని మీరు ఈ ఏదైనా సరే మీకు ఈ శరీరానికి బలం రావాలి, లేకపోతే రక్తశుద్ధి రక్తవృద్ధి అవ్వాలి అనుకునేవాళ్ళు చింతపండు తినొద్దండి, ఏ ఫార్ములా అయినా సరే. అదేవిధంగా చలవ శరీరులు అయితే దోసకాయ ఆనపకాయ పెసరపప్పు మానేయండి. ఉష్ణ శరీరులు అయితే తీసుకోవచ్చు. ఉష్ణ శరీరులు గోంగూర పచ్చడి,
పాత చింతకాయ పచ్చడి ఇటువంటి అతి వేడి చేసే ఆహారాలను తీసుకొద్దండి. లేదు, అందరికీ మంచి పచ్చిమి కావాలంటే, అందరికీ అయితే కామన్గా చెప్పాలి అంటే ఆనగాయ, దోసకాయ, పెసరపప్పు ఇలా అతి చాలవ చేసే పదార్థాలు తినొద్దు. అదేవిధంగా గోంగూర, వంకాయ లాంటివి తినొద్దండి. చింతపండు అయితే తప్పనిసరిగా మానేయాలి. బలమైన లేహ్యాలు కానీ, బలమైన మూలికలను కానీ, బలమైన ఫార్ములాలు కానీ మీరు ఏది వాడుకున్నా కూడా చింతపండు అనేది అవాయిడ్ చేస్తే మీకు ఈ ఫార్ములాలన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తాయండి. ఈ చింతపండు కూడా సంవత్సరం దాటిన చింతపండుకి మళ్ళీ పచ్చిమి లేదండి, దానివల్ల నష్టం లేదు. నేను అనేక వీడియోల్లో ఇదే మాట చెప్పాను. ఏసీలో ఉన్న చింతపండు అది రంగు మారట్లేదు, చారు నల్లగా ఉండదు, సాంబార్ నల్లగా ఉండదు, అందంగా కనపడుతుందని వాడితే ఆ అందమే మనకి అతి ప్రమాదకరం అయ్యి మనలో రక్తాన్ని తగ్గించడానికి, హిమోగ్లోబిన్ తగ్గడానికి మొదటి కారణం అదేనండి. అర్థమైంది కదండి. ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటా మీరు. ఈ మర్రి చెట్టు గురించి నేను ఎన్ని చెప్పానో అన్నీ చక్కగా రాసుకుని, ఒకే చెట్టుతోటి అనేక రకాలైన అద్భుతమైన గుణాలు. ఓన్లీ లేత మర్రి చిగుళ్ళతోటి కూడా మీరు నీడ నారబెట్టుకుని పంచదార కలుపుకుని తీసుకుంటే స్త్రీలకి తెల్లబట్ట ఎర్రబట్ట ఏదైతే అవుతుందో ఆ ఒక్క మర్రి చిగుళ్ళు వల్లనే ఆ తెల్లబట్ట ఎర్రబట్ట కూడా తగ్గించుకోవచ్చండి. కానీ ఇది పాలతో వేసుకుని పాలన్నం తింటే ఒక 5 రోజుల నుంచి వారం రోజులు మీకు అద్భుతంగా పనిచేస్తుందండి. ఉప్పు కారం తినకూడదు, పులుపు తినకూడదు. చప్పిడి అన్నం తింటే కనుక మీకు చాలా బాగా ఇది పనిచేస్తుందండి. ఈ ఫార్ములా ఏంటది, ఓన్లీ లేత మర్రి చిగుళ్ళని తీసుకోవడం, చూర్ణం చేసుకోవడం, నీళ్ళ నారబెట్టి ఆదివారం కోసుకోండి. దానికి సమంగా సరిపడి పటికి బెల్లం కానీ ఇది కానీ కలుపుకొని తీసుకుంటే ఒక వారం నుంచి 20 రోజులు, 3 వారాలు, 21 రోజులు తెల్లబట్ట ఎర్రబట్ట కూడా బ్రహ్మాండంగా తగ్గిపోయి మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అందుచేత అనేక ఫార్ములాలు ఈ మర్రి చెట్లు, అందుకనే ఇది చెప్పే ముందర మీకు కల్పవృక్షం అని చెప్పానండి. ఈ విధంగా మీరు మర్రి చెట్టును వాడుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నమస్కారం అండి.